మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏం సాధించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించడానికి వచ్చారని నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రశ్నించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అయ్యన్న పాత్రుడు కోర్టులో స్టే తెచ్చుకొని ఇంట్లో దాక్కుంటే వచ్చారా అంటూ ఎద్దేవా చేశారు. ఇంకోటి అంటాడు 30 కోట్లు అంటే చాలా ఎమ్మెల్యేలు అయిపోతాను అంటాడు. అంటే ఈ 40 సంవత్సరాల కాలంలో మరి అయ్యన్న పాత్రుడు ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడో మరి తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి అంటాడు ముద్దులు పెట్టలే ముద్దులు పెడితే ఓట్లు వేస్తారా అంటాడు అయ్యన్న పాత్రుడు. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు మరి పాదయాత్రలో ఎంతో మంది తల్లులను ఒక కొడుగా అభ్యర్థులతో పలకరించడం జరిగింది. ఎంతో మంది అక్క చెల్లెలను ఒక అన్నగా ఒక సోదరుడిగా మరి ఎంతో మందిని ఆప్యాయతతో పలకరించడం జరిగింది. ఎంతో మంది అవ్వా తాతలకు మనవుడిగా మరి ఆప్యాయతతో పలకరించడం జరిగింది. ఇలా ఒక కుటుంబ సభ్యుడిగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ప్రజల యొక్క ఆదరణ పొంది ఈరోజు ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందిస్తుంటే దాన్ని కూడా ఈ చెత్త అయ్యన్న పాత్రుడు విమర్శించిన సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక మాట్లాడతాడు ఆ రోజు దోపిడీల గురించి దొంగల గురించి మాట్లాడతాడు అయ్యన్న పాత్రుడు. అసలు దోపిడీల గురించి దొంగల గురించి మాట్లాడే అర్హత అయ్యన్న పాత్రుడు లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలు ఎవరన్నా ఉన్నారంటే అదే చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు అన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇలా ఎన్నో మా నాయకులపై మరి నెల్లిజర్ల విమర్శలు చేస్తే అయ్యన్న పాత్రుడు కేసు అయ్యన్న పాత్రుడిపై కేసు పెట్టి 41A కేసులో నోటీసులు ఇవ్వడానికి నర్సీపట్నం వచ్చిన సంగతి రాష్ట్రపతి కూడా తెలుసు. అయ్యన్న పాత్రుడు అంటాడు ప్రతి మీటింగ్లో కూడా కేసులు పెట్టి పోలీసులు ఏం పీకెత్తారు అంటాడు. పోలీసులపై అరెస్ట్ చేసి దమ్ముందా పోలీసులకు అంటాడు. దిక్కుమాలిన పోలీసులు అంటాడు. పోలీసులను బట్టలు విడిచి కొడతాను అంటాడు. ఎన్నో సందర్భాల్లో దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పి అన్న అయ్యన్న పాత్రుడు మరి ఎంతో వీరుణ్ణి సూర్యుణ్ణి దీ